తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ రెమాల్ తుఫాన్ గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడుతోంది. ఇవాళ అర్ధరాత్రి సాగర్ ద్వీపం కుప్పపరా మధ్య బంగ్లాదేశ్ నానుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరం వద్ద తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో ఇంకా 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. దీనికి భిన్నంగా నార్త్ ఇండియా, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో హీట్ వేవ్ కొనసాగుతోంది. మరింత డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఖాజా ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓటీవీ ఖాజా. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కాస్త మరింత బలపడుతుంది. ఇది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు శరవేగంతో దూసుకెళ్తుంది. గంటకు 7 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళ్తున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ అర్ధరాత్రికి బంగ్లాదేశ్ కేపుపారా, అలాగే వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతం అంతా రెడ్ అలర్ట్ను అధికారులు ప్రకటించారు. అక్కడ రేపు ఉదయం వరకు విమానాలని కూడా రద్దు చేశారు. ఎందుకంటే గంటకు ఇప్పటికే కేవలం 30 నిమిషాల చికిత్స కాల్ చేయండి 9989527715. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బంగ్లాదేశ్ తీరంలో ఈదురుగాలు వీస్తున్నాయి. ప్రధానంగా మిడ్నాపూర్, కోల్కతా, హౌరాతో పాటు 24 పర్గనాస్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే వెస్ట్ బెంగాల్లో ఉన్నాయో ఆయా జిల్లాలన్నీ కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పటికే తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీస్తున్నాయి. కచ్చా ఇళ్ళు కూడా కూలిపోయే పరిస్థితి అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కెరటలు కూడా ఉపెత్తున ఎగసిపడుతున్నాయి. మరోవైపు ఉత్తర ఒడిశాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇది ఉత్తర దిశగా కదులుతున్న నేపథ్యంలో ఉత్తర ఒడిశాలో కాస్త ఎఫెక్ట్ తగ్గినప్పటికీ అటువైపు పశ్చిమ బెంగాల్లో ఏవైతే 4 డిస్ట్రిక్ట్స్ మిడ్నాపూర్, అలాగే హౌరా, కోల్కతా, 24 పర్గనాస్ జిల్లాలు ప్రధానంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ రాత్రికి ఆ తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల అత్యంత వేగంతో ఎదురుగాలు వీస్తాయి. వర్షం కూడా అత్యంత భారీ వర్షం కూడా నమోదవుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేస్తుంది. ఈ ఎదురుగాలు కాస్త 135 కిలోమీటర్ల వేగం వరకు పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ చెప్తుంది. ఎందుకే ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ఆ తర్వాత ఉత్తర దిశగా ఈ తీరం దాటిన తర్వాత అర్ధరాత్రికి ఆ తర్వాత ఈశాన్య దిశగా కదులుతోంది. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాలు కూడా అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ఇటువైపు ఏపీ ఆ తెలంగాణ రాష్ట్రాలకు వస్తే ఇక్కడ ఇటువైపు ఉపరితల ద్రోణి ఒకటి కొనసాగుతుంది. దీంతో హైదరాబాద్తో పాటు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురుస్తుంది. మరోవైపు కోస్తా తీర ప్రాంతంలో సముద్రం కూడా అల్లకల్లోలంగా మరి ఎగరటలు కూడా ఉపెత్తున ఎగసిపడుతున్నాయి. అయితే ఈ తీరం దాటిన తర్వాత ఈ తుఫాను పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్న దానిపై వాతావరణ శాఖ అధికారులు ఆ తర్వాత బులెటిన్లో ప్రధానంగా పేర్కొనే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్ అందించినందుకు.